हाय फ्रेंड्स वेलकम टू मै चैनल अंदर एला चला बहुत चला मंद अड़गे क्वेश्चन एंटे पड़ी एला प्रिपेर चेस्तारो चाला डिजाइन्स लो वेस्तुन्नारु चूडलेदु अंदर बयटन कोंटे अवडमो लेते रेंट कि तेच्चिनवि चेस्तारु मीरेमो इला पुव्वुलतो अलंकरण अनेदि चेस्तुन्नारु चाला बागुंदि अदि कोंचेम एक्स्प्लेन चेयगलरा अनि चेप्पि ओकलु कामेंट पेट्टारु सो वाळ्ळकु यूज अवुतुंदि अंदरिकि यूज अवुतुंदनि उद्देशंतो अयिते नेनैते ई वीडियो चेस्तुन्नानु ముందుగా మనం ఎలా వేద్దాం అనుకుంటున్నామో అనేది ఒక ప్లాన్ వేసుకోవాలి. దాన్ని బట్టి మనం డిజైన్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ మేము ఏమనుకున్నాం అంటే ఫస్ట్ 18 మెట్లు కదా అయ్యప్పకి మెట్ల కింద వేద్దామని చెప్పి అనుకున్నాము. సో స్వామి ఏం చేస్తారంటే ఫస్ట్ అంతా కూడా చామంతి పువ్వులు వేసుకొచ్చేసారు నీట్గాన. తర్వాత 18 మెట్ల కింద గులాబీ పువ్వుల్ని వేశారు రేఖల్ని. చామంతి పువ్వులు కూడా రేఖల్నే వేశాము. ఇలా వేసి 18 స్టెప్స్ కింద చూపించామన్నమాట. 18 మెట్లు పడి అన్నమాట ఇది. మనం ఇక్కడ ఎలా అలంకరణ చేయాలనుకుంటే అలా అలంకరణ చేయొచ్చు. శివుడిని వేయొచ్చు, త్రిశూలం వేయొచ్చు, బాణం, విల్లు ఎలా అయినా చేయొచ్చు. ఇక్కడ కన్యస్వామి వెలిగిస్తున్నాడండి పడి చూస్తున్నాను కదా. మా చిన్న స్వామి కన్యస్వామి సంవత్సరం చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. పడి వెలిగిస్తున్నప్పుడు ముఖ్యంగా ఉండవలసినవి ఏంటంటే రెండు కొబ్బరికాయలు ఖచ్చితంగా ఉండాలండి. స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక కొబ్బరికాయ అనేది వెలిగించి పడికి ఆ చివర ఈ చివర ఒకటి పెట్టాలి. తర్వాత మళ్ళీ లాస్ట్ పడి అయిపోయిన తర్వాత కూడా మొత్తం 18 మెట్లకి వెలిగించేస్తాం కదా, 18 ఉంటాయి కదా, అంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో కొబ్బరికాయ కొట్టాలి. ఇదైతే ఖచ్చితంగా రూల్. స్వామి వెలిగించారు, మళ్ళీ తను భయపడుతున్నాడు వన్ బై వన్ పెట్టడానికి అని చెప్పి మళ్ళీ స్వామిని దగ్గరుండి పెట్టిస్తున్నారు. ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా తెలియాలి తెలుసుకోవాలి అనుకుంటే కనుక ప్లీజ్ నాకైతే మెసేజ్ చేయాలంటే నేను ఖచ్చితంగా అయితే వీడియో రూపంలో అయితే మీకు అయితే షేర్ చేసేస్తాను. కానీ పడి వెలిగించినప్పుడు పాట ఉంటుందండి, ఆ పాట మేము పెట్టుకొని చేస్తున్నాము. ఆ పాట పెడితే మళ్ళీ మీకు వాయిస్ రాదని చెప్పి నేను అక్కడ లో చేసేసి మీకు పెడుతున్నాను. పాట చాలా బాగుంటుందండి. ఒకటవ మెట్టు శరణము అయ్యప్ప, రెండవ మెట్టు శరణము అయ్యప్ప, మూడవ మెట్టు శరణము అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప శరణం, శరణం శరణం అయ్యప్ప శరణం. ఇలా ఉంటుంది నేను బుధవారం రోజు స్వామివారికి చేసిన అల్పాహారం అండి, ఇడ్లీ పెట్టాను, బొంబాయి చట్నీ చేశాను, అంటే తెప్పించాం పిల్లలు కావాలన్నారు. నేను ఇంకా కద్దు కేర్ చేశాను, ఇడ్లీ కారం చేశాను, స్వాములకి అందరికీ పెట్టాను. స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత వీళ్ళందరూ కూడా తింటున్నారు. చూస్తున్నారు కదా కాజు కదలే ఇష్టం అని చెప్పి ఫస్టే అందరూ తిన్నారు, బాగుందన్నారు. కద్దు కీర్ కూడా చాలా బాగుందని చెప్పారు, చాలా హ్యాపీ అనిపించింది. చాలా మంది అడిగారు మీరు ఎన్నిసార్లు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు పడి పూజ అని చెప్పి. ప్రతి వారం చేస్తారా అని, మేమైతే ప్రతి వారం చేస్తాం ఫ్రెండ్స్, అందుకనే పెడుతున్నాం. మాకు ఫస్ట్ నుంచి మా స్వామికి అలా అలవాటు. ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో చెట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇవన్నీ ఫొటోస్ ఎందుకు పెడుతున్నానంటే వీళ్ళకి కూడా ఒక మెమరీ ఉంటది కదా అని చెప్పి పెడుతున్నాను. స్టార్ట్ కాకముందే సాంబ్రాణి ధూప్ మధ్య వేసి కూడా రెడీగా పెట్టారు. యాక్చువల్లీ మధ్యలోనే పెడదాం అనుకున్నాను, మీకు మళ్ళీ డిస్టర్బెన్స్ ఉంటది కదా అని చెప్పి లాస్ట్ లో అయితే వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. అయ్యప్పకి సాంబ్రాణి ధూప్ రోజు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.